అనవరం వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. వంశీతో కలిసి పనిచేయడం కుదరదన్నారు వైసీపీ రాష్ట్ర వైద్య వింగ్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి కన్నీళ్లు పెట్టించినందుకు గడప గడపకు వెళ్తున్నావా అని వంశీని ప్రశ్నించారు ఆయన. ఆస్తులు కాపాడుకోవడానికే వైసీపీలో చేరారని చెప్పారు. వంశీ అక్రమ సంపాదన మట్టి తవ్వకాలు అందరికీ తెలుసన్నారు భరత్ రెడ్డి. రమ్మన్న మాట అయితే వాస్తవమే. సీఎంఓ కార్యాలయం నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. దేనికి రమ్మన్నారు అనేది నేను వాళ్ళని కలిస్తే కదా తెలిసేది. నాకైతే వాళ్ళకి ఏం లక్ష్యం అనేది స్పష్ట లేదు. కానీ ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము అతనితో పోరాడుతున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో గురించి మా కార్యకర్తలను ఎంతమంది కన్నీళ్ళు పెట్టించాడో మేము అందరూ చూసాం. ఎంతమంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల్ని ఏడిపించాడో మనం చూసాం. మా జగన్మోహన్ రెడ్డి గారిని మా భారతం గారిని ఏ విధంగా దూషించాడో చూసాం. మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అదంతా పసుపునీళ్ళతో కడిగించడం చూసాం. మా విజయసాయి రెడ్డి గారిని తిట్టడం చూసాం. మా పత్తి నాయకుని తిట్టడం చూసాం. ఆయన ఇష్టపడే నోటికి ఏది వస్తే అది ఇది అనేది. అదే కాకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓదార్పు యాత్రలకు మా జగన్మోహన్ రెడ్డి గారు పూజ పెట్టి విగ్రహాలు పెట్టాలని చూస్తే ఆ విగ్రహాలు తీసుకుని కేసరిపల్లి విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని చెప్పారు. మళ్ళీ మేము ఆ డాక్టర్ గారు పోరాడి ఆ విగ్రహాన్ని మళ్ళీ కేసరిపల్లి యథావిధి స్థానంలో పెట్టడం. ఆటోకు జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ ఉంటే ఆటో వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆ స్టిక్కర్ తీయమని చెప్పి ఎంతమంది పైన కేసులు పెట్టించారో మన గన్నవరం నియోజకవర్గ ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుదాం కదండి. ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఎంతమంది ఎన్ని వేలాది మంది